టీచర్లకి ఎన్నికల విధులు బోధన పేరిట టీచర్లను దూరం పెట్టే వ్యూహం సచివాలయ ఉద్యోగులతో పోలింగ్కు ఎత్తు బోధన మాత్రమే చేయాలని సాకుతూ ఎన్నికల డ్యూటీ నుంచి టీచర్లను తప్పించి తాము నియమించుకున్న సచివాలయ సిబ్బందికి అప్పగించాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది ఇది సాకు మాత్రమే ఎందుకంటే ఎన్నికల విధులు బోధనేతర అని పని అనుకుంటే అది ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఉంటుంది కానీ బాత్రూమ్ల ఫోటోలు తీయించడం నాడు నేడు పనులు చేయించడం మధ్యాహ్న భోజనం ఫోటోలు తీయడం ఆన్లైన్ హాజరు లాంటి బోధనేతర పనులకు తెంపేలేదు ఈ పనులు టీచర్లు రోజు చేయాల్సిందే బోధనేతర పనులు తప్పించాలని సుదీర్ఘకాలంగా టీచర్లు పోరాడుతున్నారు కానీ జగన్ సర్కార్ దీనికి వక్రభాష్యం చెప్పింది అప్పటి జీవోలో ఎన్నికలు అవే మాటలో వాడలేదు కానీ అర్థం అదేనని అందరికీ అర్థమైంది ఇప్పుడు ఏకంగా ఎన్నికల సంఘమే జోక్యం చేసుకుంది ఉద్యోగులు టీచర్లు వివరాలు పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ఇంతకుముందు ఇప్పుడు ఇందులో విచిత్రం చూడండి ఒక స్కూల్లో అక్కడ ఉన్నటువంటి భోజనాల ఫోటోను అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఫోటోను అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్డి ఫోటోను తీస్తేనేమో బోధనేతర పని అంట ఎలక్షన్ మాత్రం బోధనేతర పని కాదట ఇదివరకు ఇదే టీచర్లకు పని ఎక్కువైపోయింది అని పుంకాన పుంకాన కథనాలు రాసింది వీళ్ళే దాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ఒక గేమ్ ప్లాన్ చేశాడు టీచర్లను పక్కన పెట్టించడానికి ఎందుకంటే టీచర్లను వీళ్ళని రెచ్చగొడుతున్నారు అది కమ్యూనిస్టు సంఘాలు లేకపోతే కనుక ఇతర అనుకూల సంఘాలు ఉంటాయి కాబట్టి అన్నటువంటి ఉద్దేశం తెలుగుదేశం అనుకూల సంఘాలు ఉంటాయి కాబట్టి దానికి ఇప్పుడు ఎన్నికల సంఘం సరిపోతారా ఈ సిబ్బంది సచివాలయ సిబ్బంది చాలరు కాబట్టి ఎన్నికల సంఘం టీచర్లని పిలిపిస్తోంది ఖచ్చితంగా టీచర్లను పెడతారు తప్పు కూడా లేదు టీచర్లు బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం వాళ్ళ చేతుల్లో ఉంది ఉంటారా లేదా అన్నది వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అయితే వాళ్ళని ఇప్పుడు రెచ్చగొట్టాలి అర్జెంటుగా మీరందరూ రేపు పొద్దున్న దొంగ ఓట్లేయడానికి తెలుగుదేశానికి అనుకూలంగా సహకరించండి అని రెచ్చగొట్టేటటువంటి క్రమంలో ఇంత వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి అంశం ఏంటి వాళ్ళకి అందరికీ పని ఎక్కువైపోయిందంట బట్ అదే సందర్భంలో ఎన్నికల విధులు మాత్రం పని కాదట అది ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం అయితే ఫైల్ రా